అయితే మీరు ఒకవేళ ఓన్లీ వీడియోస్ ఇంకా అలాగే ఫొటోస్ మాత్రమే చూడాలి అనుకుంటే గ్యాలరీకి లాక్ వేసి ఉన్నప్పుడు సో అటువంటి టైంలో మీరు చాలా సింపుల్ మీ మొబైల్లో డేటా అనేది ఆన్ చేసి ప్లే స్టోర్ నుంచి ఏదో ఒక గ్యాలరీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి కంపల్సరీ ఇందులో ఉన్న ప్రతి ఫోటో ఇమేజ్ మనకు అక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ ఇక సెకండ్ మెథడ్ వచ్చేసి మన మొబైల్లో డేటా లేకపోయినా కానివ్వండి మనం తీసుకున్న మొబైల్లో డేటా లేదనుకోండి సో అటువంటి టైంలో ఇక్కడ మీరే చూడొచ్చు నా ఫైల్ మేజర్కి లాక్ వేశాను ఇంకా అలాగే నా గ్యాలరీకి లాక్ వేశాను సో ఇక్కడ నుంచి ఏది మనం యాక్సెస్ చేయలేం బట్ మీరు ఒక కమాండ్ ఎంటర్ చేస్తే సో అది ఎలా అంటే సింపుల్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి సో మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఫైల్ కోలన్ ట్రిపుల్ స్లాష్ ఎస్డి కార్డ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్డి కార్డ్ అని సో ఎంటర్ చేసేసి గో మీద కనుక ట్యాప్ చేసినట్లయితే సో చాలా సింపుల్గా మనం ఏదైనా సరే ఫైల్ యాక్సెస్ చేయొచ్చు సో అది ఎలా ఉంటుందంటే ఇక్కడ గో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరే చూడవచ్చు టోటల్గా మన ఫైల్ మేనేజర్లో ఉన్న ప్రతి ఫోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది సో అది డీసీఐఎం మీద ట్యాప్ చేస్తాను తర్వాత ఇక్కడ జూమ్ చేస్తాను జూమ్ చేసేసి ఇక్కడ నుంచి కెమెరా మీద ట్యాప్ చేస్తాను ఒక ఫోటో ఓపెన్ చేస్తాను సో ఫోటో వచ్చేసింది ఇంకా అలాగే ఏదైనా సరే ఒక వీడియో ప్లే చేయడానికి ట్రై చేద్దాం మనకు వీడియో అనేది ప్లే అవుతుందా లేదా అనేది సో ఇక్కడ మీరే చూడొచ్చు ఇది నా వీడియో సో చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఎలాగైనా సరే మనం మన మొబైల్లో ఏది ఓపెన్ చేయకుండా అంటే పాస్వర్డ్ ప్యాటర్న్ లాక్స్ అనేవి ఓపెన్ చేయకుండా చాలా సింపుల్గా ఏదైనా సరే వీడియోని ఇమేజ్ని ఇంకా అలాగే మీరు కావాలనుకుంటే ఏదైనా సరే ఫైల్ కావాలనుకుంటే చాలా సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ మీరే చూడొచ్చు మనకు డాక్యుమెంట్స్ కనిపిస్తాయి సో టోటల్గా ఇక్కడ నుంచే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి సో నాకు వరకు ఈ ట్రిక్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి ఇంతవరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే అయితే కింద రెడ్ల సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి